హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియోలో ఎస్బీఐ క్రెడిట్ కార్డు కలిగి ఉన్నవారు తమ క్రెడిట్ కార్డులో ఉన్న స్కాన్ టు పే ఆప్షన్ ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఎలా పేమెంట్ చేయాలో క్లియర్గా ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ ది వీడియో ఫ్రెండ్స్ చాలామందికి స్కాన్ టు పే ఆప్షన్ను ఎలా యూజ్ చేయాలో తెలియక దీని గురించి ఒక డిటైల్ వీడియో చేయమని రిక్వెస్ట్ చేయడంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ స్కాన్ టు పే ఆప్షన్ ద్వారా మనం భారత్ క్యూఆర్ కోడ్ను మాత్రమే స్కాన్ చేసి పేమెంట్ చేయగలం గూగుల్ పే ఫోన్పే యొక్క క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి పేమెంట్ చేయలేము ఓకేనా ఫ్రెండ్స్ భారత్ క్యూఆర్ కోడ్ అనేది గవర్నమెంట్కి సంబంధించింది ఈ క్యూఆర్ కోడ్ను భారత్ క్యూఆర్ కోడ్ను గవర్నమెంట్ ప్రవేశపెట్టింది ఓకేనా భారత్ క్యూఆర్ కోడ్ అనేది మనం చాలా షాపుల్లో చూడవచ్చు అలాగే ఆన్లైన్లో కూడా ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు భారత్ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది ఎక్కడైతే మనకు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ భారత్ క్యూఆర్ కోడ్ కనిపిస్తే మనం మన క్రెడిట్ కార్డ్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యాప్ ఓపెన్ చేసి స్కాన్ టు పే ఆప్షన్ పైన క్లిక్ ఇచ్చి స్కాన్ చేసి మనం పేమెంట్ అయితే చేయవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ భారత్ క్యూఆర్ కోడ్ అనేది ఓన్లీ వీసా అండ్ మాస్టర్ క్రెడిట్ కార్డ్ కలిగి ఉన్న వారికి మాత్రమే సపోర్ట్ చేస్తుంది మీ దగ్గర రూపే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉంటే మీకు స్కాన్ టు పే ఆప్షన్ కనిపించదు భారత్ క్యూఆర్ కోడ్ సపోర్ట్ చేయదు ఓకేనా ఫ్రెండ్స్ మీ దగ్గర ఆర్ మాస్టర్ క్రెడిట్ కార్డ్ ఉంటే అప్పుడు మీ క్రెడిట్ కార్డ్ యాప్లో స్కాన్ టు పే ఆప్షన్ ఎనేబుల్లో ఉంటుంది మీరు స్కాన్ చేసి భారత్ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి పేమెంట్ చేయవచ్చు ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యాప్లో ఉన్న స్కాన్ టు పే ఆప్షన్ ఉపయోగించి భారత్ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి పేమెంట్ చేసి చూపిస్తాను ఓకేనా కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ నేను మీకు ఇప్పుడు నా కరెంట్ బిల్ను పే చేసి చూపిస్తాను ఇక్కడ కరెంట్ మీటర్ సర్వీస్ నెంబర్ను ఎంటర్ చేయాలి తర్వాత క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ ఇవ్వాలి క్లిక్ ఇవ్వగానే మా డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి ఓకేనా తర్వాత కింద వైపు అమౌంట్ అయితే ఎంటర్ చేయాలి అమౌంట్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ మనకు పేమెంట్ పేజీ అయితే ఓపెన్ అవుతుంది ఇందులో చాలా పేమెంట్ మెథడ్స్ అయితే ఉన్నాయి ఓకేనా మనం క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ చేయాలి కాబట్టి నేను క్యూఆర్ కోడ్ని సెట్ చేసుకుంటున్నా తర్వాత ఇందులో టూ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఓకేనా భీమ్ యూపీఐ మరియు భారత్ క్యూఆర్ మనం భారత్ క్యూఆర్ను సెట్ చేసుకోవాలి భారత్ క్యూఆర్ను సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ పైన క్లిక్ ఇవ్వాలి మేక్ పేమెంట్ పైన క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది తర్వాత ప్రొసీడ్ విత్ పేమెంట్ పైన క్లిక్ ఇవ్వాలి ప్రొసీడ్ విత్ పేమెంట్ పైన క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ మీకు ఈ విధంగా వస్తుంది క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది భారత్ క్యూఆర్ కోడ్ ఇప్పుడు మీ క్రెడిట్ కార్డ్ యాప్ను ఓపెన్ చేసి స్కాన్ టు పే ఆప్షన్ పైన క్లిక్ ఇవ్వాలి క్లిక్ ఇవ్వగానే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయమని చూపిస్తుంది ఓకేనా ఇక్కడ భారత్ క్యూఆర్ కోడ్ చూపిస్తుంది కదా ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలి స్కాన్ చేయగానే మీ క్రెడిట్ కార్డ్ యాప్లో నెక్స్ట్ తర్వాత మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ వాట్ ఈస్ దిస్ ఫర్ ఉంది అంటే మీరు ఈ పేమెంట్ అనేది దేనికోసం చేస్తున్నారనేది మీరు రాసుకోవచ్చు ఓకేనా తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ పైన క్లిక్ ఇవ్వాలి జనరేట్ ఓటీపీ పైన క్లిక్ ఇవ్వగానే మీ మొబైల్కు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ ఇవ్వాలి ఓకేనా తర్వాత పే పైన క్లిక్ ఇవ్వాలి పే పైన క్లిక్ ఇవ్వగానే మనకు సక్సెస్ఫుల్ అని ఈ విధంగా కనిపిస్తుంది ఓకేనా పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయింది ఇప్పుడు మీరు మీ వెబ్సైట్లో చూడండి ఓకేనా వెబ్సైట్లో చూడగానే మీకు థ్యాంక్ యూ అని కనిపిస్తుంది పేమెంట్ రిసీవ్ పేమెంట్ సక్సెస్ఫుల్ అని కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం స్కాన్ టు పే ఆప్షన్ ద్వారా భారత్ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఏ బిల్ పేమెంట్ అయినా చేయవచ్చు ఓకేనా భారత్ క్యూఆర్ కోడ్ అనేది చాలా ఆ వెబ్సైట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఓకేనా మీరు క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ యూజ్ చేసి భారత్ క్యూఆర్ కనిపిస్తే మీరు మీ క్రెడిట్ కార్డ్ ద్వారా స్కాన్ చేసి పే చేయవచ్చు అలాగే చాలా షాపుల్లో కూడా భారత్ క్యూఆర్ కోడ్ అయితే పెట్టి ఉంటారు అలాంటప్పుడు కూడా మీ మొబైల్లో మీ క్రెడిట్ కార్డ్ యాప్ను ఓపెన్ చేసి స్కాన్ చేసి పేమెంట్ అయితే చేయవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ